సో అందరికి నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఏపీ పాలిసెట్ సంబంధించి అప్లికేషన్స్ ఈవెన్ ఆల్రెడీ అప్లై చేసేసారు. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎగ్జామ్ అనేది సే మనకు సెప్టెంబర్ 1 అయితే ఉంది కాబట్టి, సో మీకు ఉన్నది హార్డ్లీ ఇంకా సే 5 to 6 డేస్ టైం అనమాట. ఈ 5 to 6 డేస్ టైంలో మీరు ఎంత ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ అయితే దానికి తగినట్టు మీకు మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో చాలామంది డౌట్స్ ఏంటంటే, సార్ అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సీట్ అనేది వస్తుంది మనకు ఏపీ పాలిసెట్లో అనేసి అడుగుతున్నారు. సో బేసిక్గా ఏంటంటే, ఈ ఏపీ పాలిసెట్లో ఉన్నటువంటిది మాకు మనకు యాక్చువల్గా ఉన్నటువంటి 120 క్వశ్చన్స్లో మనకు 30% ఆఫ్ మార్క్స్ అనేవి క్వాలిఫై మార్క్స్ అని చెప్పారు. సో 30% ఆఫ్ మార్క్స్ అంటే 120 to 30% అంటే మీకు 36 మార్క్స్ అనమాట. సో 36 మార్క్స్ వస్తే చాలు మీరు క్వాలిఫై అయినట్టు. మరి 36 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సే సీట్లు వస్తాయా అంటే దట్ డిపెండ్స్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 5 డేస్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి, ఇలాంటిది జస్ట్ ఒక 5 టిప్స్ మాత్రం మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయారు, సో మీరేం కొత్తగా దాని గురించి ఏమి ఇంకా ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ఎలాగో మీరు ఏదైనా మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు క్లాసెస్ లేదా కోచింగ్ లేదంటే ఈవెన్ ఆన్లైన్లో వీడియోస్ ఇలాంటివి ఏదైనా కూడా మీరు వినండొచ్చు అనమాట, రైట్? సో ఇవన్నీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే, ఎక్స్క్లూజివ్గా ఈ 5 డేస్లో మీరు ఏంటంటే ఏవైతే కంప్లీట్ అయ్యాయో ఆల్రెడీ మీరు సే క్లాసెస్ విన్నారో వాటిని జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకోండి, రైట్? సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ అయిన తర్వాత మళ్ళీ మీరు చాప్టర్ వైజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని, ఎలాగో మీకు 70% సిలబస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ 70% సిలబస్ని మీరేంటంటే చాప్టర్ వైజ్ అనేది సో ప్రాక్టీస్ చేయండి అనమాట. సో ప్రాక్టీస్ చేసి కొన్ని మాక్ టెస్ట్లను రాయండి. సో 3rd వన్ ఏంటంటే ఈ హార్డ్ ది మాక్ టెస్ట్స్. ఓకే, సో 1st వన్ ఏంటి, సో రివిజన్ చేయడము, రైట్? 2nd వన్ ఏంటంటే ప్రాక్టీస్ టెస్టులు చేయడము, చాప్టర్ వైజ్ చేయడము. తర్వాత ఫైనల్గా ఏంటంటే మీరు ఈ మాక్ టెస్ట్లు లేదా గ్రాండ్ టెస్ట్లు ఇలాంటివి మీరు ఎక్కడ సోర్సెస్ అవైలబిలిటీ ఉంటే వాటిని గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. మినిమం ఒక 3 to 5 ఒక ఈ ఎగ్జామ్స్ సంబంధించి మాక్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈవెన్ మనం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీరు మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి ఈ లింక్స్లో మీరు జాయిన్ అయితే మీకు అవి కూడా మనం ప్రొవైడ్ అయితే చేస్తామన్నమాట. సో తర్వాత ఏంటంటే, ఎస్, సో ఇవన్నీ అయిన తర్వాత మీరు కొత్తగా ఇంకేం చదవద్దు, ఆల్రెడీ చెప్పేశాను కదా. సో కొత్తగా ఏం చదవద్దు. సో ఇప్పుడు ఏంటంటే, ఎస్, మాక్ టెస్ట్లు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ కామ్. సో రిలాక్స్. సో రిలాక్స్ అయిపోవాలి. సో ఏంటంటే, ఎస్, యూ షుడ్ హ్యావ్ ఏ హోప్, ఆప్టిమిస్టిక్ హోప్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. ఏంటంటే, ఎస్, నాకు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయాను, జస్ట్ నేను ఏంటంటే వెళ్ళి అపీర్ అవుతున్నాను. సో ఓకే, అపీర్ అవుతున్నాను. సో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు గెట్ ది గుడ్ సీట్ ఇన్ రెస్పెక్టివ్ సే రెస్పెక్టివ్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్స్ అనమాట, సే పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? సో అలాగే లాస్ట్ వన్ ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్, ఫుల్ కాన్ఫిడెన్స్, ఓకే, సేయింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ బి గెటింగ్ మై సీట్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే, రిజల్ట్తో నాకు పని లేదు, ఖచ్చితంగా నాకు కావాల్సిన రిజల్టే నాకు వస్తుంది అనేటటువంటి మీరు కాన్ఫిడెన్స్ అనేది మీరు తీసుకోండి. ఎస్, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యూ విల్ బీ గెటింగ్ ఏ గుడ్ సక్సెస్. సో సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉందనే విషయం మీరు మిమ్మల్ని మీరు నమ్మాలన్నమాట. సో లాస్ట్ 2 ఏంటంటే, ఎస్పెషలీ మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్గా పెట్టుకొని మీకు సక్సెస్ అనేది మీ దగ్గర ఉంది అనేది మీరు ముందుగానే ఒక కలగనాలి, రైట్? సో అప్పుడే మీకు ఖచ్చితంగా సీట్లు అనేవి మీ కోరుకున్న చోట మీకు సీట్లు అనేవి వస్తాయి. సో అంతేగాని మళ్ళీ మీరేం వరీ అవ్వాల్సిన పడేది లేదు. అలాగే మీకు ఓఎంఆర్ ఫిల్లింగ్ సంబంధించి ఎలా ఓఎంఆర్ ఫిల్ చేయాలి, ఈజీగా ఓఎంఆర్ మెథడ్ అనేది ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసాము. సో ఆల్రెడీ మన తెలంగాణ పాలిసెట్ సంబంధించి కూడా చేస్తాం, మీరు వాడు చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను. సో అలాగే మీకు జస్ట్ మరొకసారి మీకు సిలబస్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో 50% ఆఫ్ సో మీకు ఉన్నటువంటి సిలబస్లో ఏంటంటే 50, 40, and 30 అని చెప్పారు. సో 50 మార్క్స్కి వచ్చి మ్యాథమెటిక్స్ అని, 40 మార్క్స్కి వచ్చి ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ వచ్చి 30 మార్క్స్ అని, సో 120 మార్క్స్. సో ఈ 120 మార్క్స్ సంబంధించి ఎలాగో మీరు ప్రిపేర్ అయ్యారు, కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. సో కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సిందల్లా ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి, కొత్తగా మీరేమి ఇప్పుడేం చదవద్దండి. బట్
వెయిటేజ్ మాత్రం ఫిజిక్స్కి కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు, అది కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఫిజిక్స్ సంబంధించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ని చేశాము, సో మీరు వాటిని చూసుకోండి రైట్. అలాగే IIITs సంబంధించి చేశాము, అలాగే ఏపీ పాలిసెట్ సంబంధించి కూడా వీడియోస్ అయితే చేశాం. సో మీరు వాటిలో చూసుకొని ఖచ్చితంగా మీకైతే అది కూడా బెనిఫిట్ అయితే అవుతుంది రైట్. సో ఇది ఫైనల్గా మీకు చెప్పాలనుకున్నది. ఇంకేదైనా ఫర్దర్గా గైడెన్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. విష్ యూ గుడ్ లక్.